చేయడానికి జెంటల్ గా మనం బిస్కెట్లు వేస్తూ ఉంటాం, కానీ వేణు గోలీ బాబాగా మారి గోలీలు వేస్తున్నాడు. చూద్దాం, లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అండ్ స్టీవ్. భూమండలం పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ శ్రమ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా ఒకటే ఒక మంత్రం భజన. చాలా మంది ఇటువంటి భజన అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ భజనకు నేను ఒక పేరు పెట్టాను, గోలీ. గోలీ గోలీ ఈ గోలీ వేస్తే భూమండలంలో పడని మనిషి ఉండడు, ఉండడు, ఉండపాడు. ఈ గోలీలలో రకరకాలు ఉన్నాయి. మొదటిది నోటితో వేసే గోలీ, ఓకే. రెండోది శరీరంతో వేసే గోలీ. నోటితో వేసే గోలీలో మూడు రకాలు, ఓకే. అందులో మొదటిది గాలి గోలీ. గాలి గోలీ ఈ గోలీ వేస్తారు, వేస్తారు కానీ వేసినట్టు తెలియదు. అన్నట్టు మర్చిపోయా. లేట్ అయిపోతుంది, భోజనం ముందు బాబా పర్లేదు బాబా, ముందు ట్రైనింగ్ కానీ తర్వాత లేదమ్మా, రెండు మూడు గంటలు అవుతుంది ట్రైనింగ్ కు, భోజనం చేయండి. పర్లేదు బాబా, మీరు కానివ్వండి, మీరు చెప్పండి. కానీ మధ్యలో ఆకలే సిబ్బంది బాబా, పర్వాలేదు మేము తింటాం, మీరు ముందు చేయపడు బాబా. దీన్నే గాలిగోలు అంటారు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. రెండోది జాలి గోలి, దీన్ని సింపతి గోలి అంటారు. ఇది వేసినట్టు తెలుస్తుంది, తెలిసిన యాక్సెప్ట్ చేస్తారు. మరియు కామెడీ బాబా ఎలాంటిది ఎలా ఉండదు బాబా, ఎలా బాబా సీన్ ఒక నుంచి పక్కలో. జూనియర్స్ ఉన్నప్పుడు మీరు బాగా కొట్టారు కదా స్కిట్లు, పన్నెండు కొట్టాం బాబా. అవునా, బయట ఉంటున్నారు తెలుసా, ఆ సుడిగా సుధీర్ టీమ్ లో సీన్ గడ్ గెటప్ ప్లేస్ అనే కొట్టారు, సుధీర్ గారి ఏమీ లేదు అంటున్నారు. నేనంటాను టీమ్ లీడర్ గారు ముందు నడిపిస్తేనే కదా కొట్టేది, గెటప్ ప్లేస్ అవుతారేంటి. అవును బాబా, నేను టీమ్ లీడర్ ముందు నా టైమింగ్ బాగుండదు కాబట్టి కొట్టాం, వాడు గెటప్ ప్లేస్ అవుతారేంటి. దీన్నే జాలిగోలు అంటారు. ఇకపోతే మూడవది పాము గోలి, పాము కుడితే విషయం ఒళ్ళంతా ఎలా పాకుతుందో ఈ గోలీ వేస్తే ఒళ్ళంతా అలా పాకుతుంది. ఈ గోలీ వేసిన తర్వాత అవతలాడి కోసం ప్రాణాలైన అయ్యాలనిపిస్తుంది. అరే నా పర్స్ పర్స్ బాబా, మీ పర్స్ లో మా ఫోటోలు. ఏం లేదా, మీరు జబర్దస్త్ చూస్తుంటాను, అందులో మీరు బాగా యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడైనా నాకు మూడు బాగాలేనప్పుడు మీ ఫేస్లు చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, రిలాక్స్. ఇంత గొప్ప అయితే నవ్విస్తున్నావు అంటే మా జన్మ తన్ను. మా ఫోటోలో మీ పర్సులో ఉన్నాయంటే మీకోసం ప్రాణాలను ఇస్తాం బాబా. దీన్నే పాము గోలు అంటారు. ఇప్పుడు రెండోది బాడీ లాంగ్వేజ్ గోలీ. ఈ గోలీలు ఎక్కువగా మన టీమ్ లీడర్స్ వేస్తుంటారు. అతను చాలా జెన్యున్ అంత సీన్ లో నేను చేయనా. లేదమ్మా, అతను చాలా జెన్యున్. ఏం చేస్తాను బాబా, నేను చేస్తా. నేను ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళి వస్తున్నాను. అవునా సార్, మరి టెంపుల్కి వెళ్ళి నుదురు మీరు బొట్టలేదు సార్. మర్చిపోయినా, సారీ మర్చిపోయినట్టు. అదేంటి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. బాబా ఎలా ఉంది బాబా? మీరు చెప్పండి బాబా, ఎవరి మీద వేయాలో. మీ గురువు గారు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? మీరే. మనందరి గురువు ఎవరు? మీరే. అటెన్షన్, స్టాండ్ అప్, స్టాప్. ఇప్పుడు చెప్పండి మన గురువు ఎవరు? రాఘవ గారు. ఏసండి ఎల్లి. గోలీ పడింది. గోలాయ నమః. గోలాయ నమః. గోలేశ్వరాయ. గోలేశ్వరాయ. ఓకే ఓకే, చాలు చాలు, ఎదుకోవచ్చు. ఓకేనా బాబా? ఫిను నాగబాబు గారికి ఒక గాలి గోలు వేయాలి బాబా. వేసారు తెలియదు. వేయాలి, వేసారు తెలియదు. నాగబాబు గారికి ఫస్ట్ టైం గోలి చేస్తున్నాం, గాడ్ బ్లెస్. సార్ నమస్తే సార్. బాగున్నా సార్. సార్ వన్ అయిపోయింది, ఏమి తిన్నారా? ఏమి తెప్పించమంటారా? ఏ పర్లేదు. ఒరే, నేను ఏం నేర్పించాను, ఏమి వేస్తున్నావు? నేను నేర్పించిన గోలు వేస్తే ఏదైనా ఫ్రెష్ అయ్యారా? ఫ్రెష్ గా, ఫ్రెష్ గా, ఫ్రెష్ గా. నాకు వన్ అయిపోయింది, ఫ్రెష్ గా తిన్నారా? చెప్పండి సార్. నా పరువు తీర్చున్నాను, నేను వేస్తాను చూడండి. మీరు ఏంటి బాబా, అర్థం చేయండి. ఓకే ఓకే బాబా. Hey.
ఇంకేంటి సార్ విషయాలు చెప్పాలి, జబర్దస్త్ అంతా బాగా జరుగుతుంది. హలో, ఏ కంగ్రాచులేషన్ డూడ్, అబ్బాయి పుట్టాడా, సూపర్ సూపర్, ఎంత ముడికెళ్ళినాడా, ఓ సూపర్ లవ్లీ మ్యాన్, పేరు నేను పెట్టేస్తాను, అబ్బాయికి పేరు కొణిదెల నాగబాబు అని పెట్టాయి. వాళ్ళ జీవితాంతం మనం మర్చిపోకుండా ఉండాలి బాబా. ఓకే, అటువంటి గోళీ సార్, మీరు చాలా మంది చూసుంటారు, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ మీరు చూసుండొచ్చు, కానీ పిచ్చి సార్ మీ మీద మనకు ఫుల్ అభిమానం సార్, చూపిస్తారు బాబా అభిమానం చూపించు. దీన్నే జబర్దస్త్ గోళీ అంటారు, అంటే ఎవడ చేయండి నెత్తి మీద పెట్టరు. సార్ మీ స్కెట్ మీద ఎన్ని గోళీలు వేస్తారో అడుగుదామా? నాగబాబు సార్ ఎఫెక్టివ్ గా అనిపించిందా వీళ్ళ గోళీలు మీ మీద? బాగుంది బాబా నీ గోళీ సిద్ధాంతం, నీ ఫిలాసఫీ. ముగ్గురు ప్రమాణం చేస్తున్నారు, దిస్ ఇస్ నాగబాబు గోళీ. అరే ఏమి చేశారయ్యా మీరు? అండ్ నాకు కూడా మంచి గోళీ వేశారు, రెండేం కారం, ఒక గోళీ ఇంకా మూడు గోళీలు వేశారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ గోళీస్.